విధానాలు కొన్నేళ్లుగా పాటిస్తున్న విషయం మనందరికీ తెలుసు. ప్రతి ట్యాంకర్కి 3 శాంపిల్స్ తీస్తారు, ఒకటి కాదు 3 శాంపిల్స్ తీస్తారు. ఆ 3 శాంపిల్స్ పాస్ అయితేనే ట్యాంకర్ కింద నుంచి పైకి వస్తుంది, లేకపోతే ట్యాంకర్ కదలడానికి లేదు, అక్కడి నుంచే ఇట్స్ గోయింగ్ బ్యాక్. 2014-19 మధ్య చంద్రబాబు పాలనలో దాదాపు 15 సార్లు అలా నెయ్యి ఇతర సరుకులను మినికి పంపించడం నిజం కదా? అప్పుడు జరగలేదా? మరి ఇప్పుడెందుకు ఈ డైవర్సిఫికేషను? ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో 2019-24 మధ్య 18 సార్లు క్వాలిటీ టెస్ట్లో నుంచి రిపోర్టు రాకపోవడంతో ట్యాంకర్లు తిప్పి పంపిన మాట వాస్తవం కాదా? చెప్పండి, వైఎస్ఆర్సీపీ టైంలో కూడా ఇలాంటి పరిస్థితులు వస్తే ట్యాంకర్లు తిప్పి పంపారు. నాణ్యత విషయంలో పాటిస్తున్న జాగ్రత్తలకు ఇది నిదర్శనం కాదా? ఈ గొప్ప పద్ధతులు మన టీటీడీ పాటిస్తోంది ప్రపంచానికి చెప్పే బదులు తిరుమల విశిష్టతను, మన వెంకటేశ్వర స్వామి తాలూకా ప్రాధాన్యతను అప్రతిష్ట పాలు చేయడానికి తప్ప దేనికి చెప్పండి? ఎంత కొన్ని వేలు లక్షలాది మంది భక్తులు, కోట్లాది మంది భక్తులు, కోటాను కోట్ల భక్తులు, ఈనాడు దేశ విదేశాల్లో ఉన్నటువంటి భక్తులు దీని మీదను విని ఆశ్చర్యపోతున్నారు. ఏంటి సార్ ఎన్నాలని లేని ఇప్పుడేంటారు? అదే చంద్రబాబు డైవర్సిఫికేషన్ పాయింట్. కోట్లాది మంది భక్తులు మనోభావాలను దెబ్బతీసే పరిస్థితి కాదా ఇది? నెయ్యి వల్ల గర్భరీ టర్న్ ప్రూఫ్ రాడ్జిల్ ఆఫ్ గర్భరీ టర్న్ ప్రూఫ్ రాడ్జిల్ ఆఫ్ లాంటి ఇతర విధానాలతో తీసే నమూనాల వల్ల ఖచ్చితత్వం లోపిస్తుందని ఎన్డీడీబి నివేదికలో ఉంది, స్పష్టంగా పొందుపరిచింది. మరి ఈ నివేదికపై తదుపరి అధ్యయనం లేకుండా నివేదిక వచ్చిన తర్వాత చూస్తాం, చూసిన తర్వాత దాని మీద తదుపరి అధ్యయనం ఏంటి అన్నటువంటిది. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న చంద్రబాబు అంతటి పవిత్రమైన లడ్డూపై ఇలా నీచంగా మాట్లాడతారా? నేను ముఖ్యమంత్రిని, నేను ఏది మాట్లాడితే చెల్లుద్ది, దీన్ని డైవర్సిఫికేషన్ చేస్తాను, మీరు ఆ దుర్మార్గానికి మద్దతు ఇచ్చి ఎలా కొనసాగుతుందన్న మీరు ఆలోచించండి. దీన్ని ఏ విధంగా మీరు సపోర్ట్ చేస్తారు? మరి నమూనాలు తీయడంలో లోపమా? రిపోర్ట్ వచ్చిన తర్వాత మీరు పూర్తిగా స్టడీ చేసి మాట్లాడాలి కదా, మాట్లాడకుండా ఎలా చెప్తారు? మీరు కళ్ళు మూసుకొని చెప్తారా? దాని పర్యవసానం వల్ల ఎంత పెద్ద డిబేట్ డిస్కషన్ నడుస్తుంది. మంచిది, ఒక విధంగా చాలా మంచిదే జరిగింది. ఎందుకంటే దేశంలో ఇవాళ తిరుపతి లడ్డు ప్రసాదం ఏ విధంగా తయారవుతుంది అన్నటువంటిది మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత, ఎప్పుడు వచ్చారు మీరు? జూన్ 12 వచ్చారు. శాంపిల్స్ తీసుకున్నది ఎప్పుడు? జూలై 12, అంతే కదా, జూలై 12. ల్యాబ్ నుంచి ఫలితాలు వచ్చింది జూలై 23. మీరు అధికారంలోకి వచ్చింది జూన్ 12, శాంపిల్స్ తీసుకుంది జూలై 12. మీరు దీంట్లోకి వచ్చింది 23న మీ ఆరోపణలు ఎదుర్కోవాల్సింది. మీరా మేమా? జూలై 23 అంటే ఆరోపణలు ఎవరు ఎదుర్కోవాలి? మీరా మేమా? చెప్పండి. ఇది బాధ్యత కలిగినటువంటి ఒక ముఖ్యమంత్రి చేయాల్సినటువంటి ప్రకటనైనా ఇది. జూలై 23 శాంపిల్ వెజిటబుల్ ఫ్యాట్ ఉన్నట్టుగా ల్యాబ్ గుర్తించిందని టీటీడీ ఈవో చెప్పాడు. ఇందులో వెజిటబుల్ ఫ్యాట్ ఉంది అని ఈవో చెప్తే, కానీ చంద్రబాబు జంతు కొవ్వు ఉన్నట్లు మాట్లాడారు. ఎక్కడి పరిస్థితి? ఈవో ఒక స్టేట్మెంట్, మీరొక స్టేట్మెంట్, నీ కొడుకు ఒక స్టేట్మెంట్, మరొకడు మరొక స్టేట్మెంట్, ఇంకోటి ఇంకొక స్టేట్మెంట్, గందరగోళం చేసి మీరు అవుట్ ఆఫ్ ఫుడ్స్, యూ వుడ్ లైక్ టు గెట్ బెనిఫిట్, అంతే కదా. మీ అధికారికి చంద్రబాబు మాటలకి తేడా ఎందుకు వచ్చింది? చెప్పాలని బాగుంది కదా. అసలు రిపోర్టు 23న వస్తే 2 నెలల పాటు ఎందుకు మౌనంగా ఉండాల్సి? మీరు అప్పుడే ఏం చేశారు? మీరు పిలిచి నిలదీసి అడగాలి కదా. 2 నెలల టైం పట్టింది మీకు. ఈలోపు ఈవోని పిలిపించి నువ్వు ఎలా చెప్తావు ఇది, నువ్వు యానిమల్ ఫ్యాక్ట్ ఉందని చెప్పు. చెప్తాను, అర్థం కలదా? సో దీస్ ఆర్ ది థింగ్స్ వాట్ వాజ్ హ్యాపెండ్. ఇది మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. మీరు ఆరోపిస్తున్నట్టుగా లడ్డూలో ఇతర పదార్థాలు కలిస్తే అలాంటి నెయ్యిని లోపలికి పోనిచ్చింది ఎవరు? మీరే అవుతారు కదా. మీరు ఆరోపిస్తున్నట్టుగా లడ్డూలో ఇతర పదార్థాలు కానీ వాడితే మీరు ఆరోపిస్తున్నటువంటిది ఎవరి మీద ఆరోపిస్తారు? మరి మాపై ఆరోపణలు ఎందుకు చేస్తున్నారు మీరు? ఇజ్ ఇట్ ఫెయిర్ వే? తమ పరీక్షలో ఖచ్చితత్వం లేదని, లోపించే అవకాశాలు లేకపోలేదని ఎస్డిబిబి తన రిపోర్ట్లో స్పష్టంగా చెప్పింది. పోషకాహార లోపం ఉన్న ఆవులు నుంచి వచ్చే పాలతో తయారు చేసే నెయ్యి, అంటే గ్రామాల్లో మన అనేక పశువులను మనం
చూస్తాం. అవి చాలా తింటాయి, ఆ తినొచ్చి పాలిస్తాయి. ఆ విధంగా ఆవుల నుంచి వచ్చే పాలతో తయారు చేసే నెయ్యి వల్ల, అలాగే ఆవాలు, అవిసెలు, పామాయిల్ లాంటి వెజిటబుల్ ఆయిల్స్ వ్యర్థాలు ఆహారంగా ఇచ్చే ఆవుల నుంచి వచ్చే పాలతో తయారు చేసినటువంటి నెయ్యి. మీరు నమూనాలు తీయడం లోపమా, లేక నమూనాలు చెక్ చేసే విధానాల్లో లోపమా, లేక ఆవులకు వేస్తున్న ఆహారంలో లోపమా, లేదా సరఫరా చేసిన నెయ్యి లోపమా, ఇవన్నీ తేలకుండానే ఇంత పెద్ద క్షేత్రంపై ఇంతటి అభాండాలు దారుణం కదా. వాళ్ళ తిరుమల తిరుపతి క్షేత్రం ఏవాలిటిదా? ఎన్నో యుగాల నుంచి వస్తున్నటువంటి పవిత్రతకు ఆలవాలమైన ధర్మక్షేత్రం అది. ఆ క్షేత్రం మీద నీ ఇష్టం వచ్చిన ఆరోపణలు చేస్తే చెల్లిపోతుంది అనుకుంటున్నారా మీరు? చెప్పండి. మీకు తెలుసు, చంద్రబాబు హయాంలోనే 2015-2018 అక్టోబర్ వరకు అదే కేఎంఎఫ్కి చెందిన నందిని బ్రాండ్ నెయ్యికి కాంట్రాక్ట్ ఎందుకు ఇవ్వలేదు? చంద్రబాబు దీనిపై నిలదీయగలరా, మాట్లాడగలరా ఏమైనా దీని మీదను? కోట్ల మంది స్వామివారి భక్తులను తీవ్ర ఆందోళనలో నెట్టి, చంద్రబాబు మీరు ఎందుకు చేస్తున్నారు, దీని వెనుకున్న కుట్రేం అన్నది ఇప్పుడు తేలాల్సిన అవసరం ఉంది కదా. కానీ తయారీ వ్యయం పెంచుకునేందుకు కల్తీ చేయరని ది గ్రేట్ ఎక్స్పర్ట్ ఫుడ్ అడ్వైజరీ కమిటీ మెంబర్ నేహా దీపిక్ష అని పెద్ద శాస్త్రవేత్త, నేహా దీపిక్ష అని చెప్పి పెద్ద శాస్త్రవేత్త ఆయన చెప్పారు, జంతువు కొవ్వు ఫ్యాట్స్ ఇందులో కలపటానికి లేదని, కలిస్తే దాని వ్యయం చాలా పెరుగుతుందని. జంతువుల కొవ్వు కలిసిన నెయ్యితో తయారు చేసే లడ్డూలు కానీ ఇతర ఆహార పదార్థాల నుంచి కానీ విపరీతమైన దుర్వాసన వస్తుంది. కానీ మీరు గమనించాల్సి ఏంటంటే, తిరుపతి లడ్డు జనరల్గా మనకి 3-4 రోజులు ఉండి ఇస్తారు. ఏ రోజు ఆ రోజు ఇచ్చిన సంతోషం లేదు, ఎప్పటికైనా ఇస్తారు అది. ఎందుకు? అది ఖచ్చితమైన స్టాక్ ఉంటుంది. ఈ జంతువుల కొవ్వు కలిపినటువంటి నెయ్యితో కలిపినటువంటి దాన్ని మనం అమ్మితే అది మరుసటి రోజు ఆ మరుసటి రోజుకే విపరీతమైనటువంటి బ్యాడ్ స్మెల్ వస్తుందని రుచి శ్రీవాస్తవ అన్నటువంటి ఆయన ఆహార శాస్త్రవేత్త నిర్ధారించి చెప్పినటువంటిది. ఇక్కడ నేహా దీపక్ష ఆహార శాస్త్రవేత్త చెప్పాడు, తర్వాత రుచి శ్రీవాస్తవ ఆహార పరిశోధకురాలు చెప్పాడు. అందుకే చేయటం కదా ఇది. ధార్మిక సంస్థలు చెప్తున్నాయి, ధార్మిక సంస్థలు, యోగులు చాలామంది ఈరోజు చీచీ కొడుతున్నారు ఇదేం పని అని. దీన్ని భద్రతగా, ఎంతో భద్రతగా చేయాల్సినటువంటి పనిని ఈ విధమైనటువంటి న్యూసెన్స్ కార్యక్రమం చేసుకొని మన దేవుడి తాలూకా వాల్యూస్ మనమే డౌన్ఫాల్ చేసుకోవాలి కాదా? ఇది డౌన్ఫాల్ చేసుకోవడం కాదంటారా? చెప్పండి. ఇతర పదార్థాలు కలిసాయని మీరు చెప్తున్నారు, ఆ పరీక్షలు నెయ్యిపై చేశారా లేక లడ్డూపై చేశారా? దీనిపై మీరు స్పష్టత చెప్పగలరా? చేసిన పరీక్షలు నెయ్యి మీద చేశారా లేకపోతే లడ్డూ మీద చేశారా? దీనిపై స్పష్టత ఏమైనా ఇవ్వగలరా మీరు? ఆరోపణలు వచ్చిన నెయ్యి వినియోగించలేదనే వాస్తవాన్ని 4 ట్యాంకర్లు వెనక్కి పంపించాము. చంద్రబాబు నాయుడు లేదు వినియోగించారు. ఆయనేమో ఎవరు ఈవో తర్వాత తని లోకేష్ కూడా వెనుక పంపించేసామని చెప్పినటువంటి పరిస్థితి నుంచి మీరేం చేస్తున్నారు చెప్పండి? మీరు వినియోగించినారండి. మీలోనే మీకే కాంట్రడక్షన్, మీలోనే మీకే వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. పైగా కోటానుకోట్ల హిందువులు తాలూకా మనోభావాలను దెబ్బతీసే పరిస్థితి ఏంటి చెప్పండి? తిరుపతి లడ్డూ కూర్చి విచారణ జరిపించాలని హైకోర్టులో వైవి సుబ్బారెడ్డి వేసినటువంటి పిటిషన్ వేశారు. నేను చెప్తున్నటువంటి కారణాలు ఏంటంటే, ఎవరికైనా సరే ఒకసారి చెప్తాను, డైవర్సిఫికేషన్ పాలిటిక్స్ ఏంటండి ఇదొకటి. తర్వాత ఈ మధ్య ఇంకోటి స్టేట్లో 2-3 టూర్లు ఇదే డైవర్సిఫికేషన్, అర్థమైందా? అందుకు మీరు బాబు ఒక మాట్లాడేటప్పుడు నిక్కచ్చిగా మాట్లాడండి, ఖచ్చితత్వంతో మాట్లాడండి, నిజాయితీగా మాట్లాడండి. దీనివల్ల మన వెంకటేశ్వర స్వామి అప్రతిష్ట పాలు చేస్తున్నారు. కాబట్టి దయచేసి దీని మీదను సిబిఐ విచారణ జరిపించాలని, తర్వాత హైకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించి ఖచ్చితంగా నిజాలు రుజువుపరచాలని, నిగ్గు తేలాలని మేము కోరుకుంటున్నాం. వ్యాల్సిన విషయం మేము అడుగుతున్నాం, మన నాయకుడే అడిగాడు, ఆయనే లేఖ రాశాడు. చంద్రబాబు నాయుడు గారికి మొట్టమొదటి నుంచి కూడా డైవర్సిఫికేషన్ పాలిటిక్స్ అలవాటు అయిపోయింది. ఆయన డైవర్సిఫికేషన్ చేయకపోతే ఆయనకి నిద్ర పట్టుకోండి, జనం పీక్కు తినాలి అతను. ఇదేంటండి? లేకపోతే ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు ఎలాంటి వాడు, ఆయన మానసిక స్థితిగతులు ఏంటో ప్రతి ఒక్కరికి తెలుసు. అయితే గతంలో ఒకసారి అలిపిరిలో ఒక సంఘటన జరిగింది, తావు తప్పి కన్నులు ఒట్టపోయింది అన్నట్టుగా బయటపడ్డాడు. అయినా బుద్ధి రాలేదు, జస్ట్ ఒక శాంపుల్ ఎగ్జాంపుల్ ఇచ్చాడు వెంకటేశ్వర స్వామి. ఆ ఎగ్జాంపుల్లో కూడా ఇంకా బుద్ధి రాలేదు. అప్పుడు అన్నాడు, నేను మారాను మీరు మారండి అని.
నేను నా శాస్ జీవితం నా బ్రదర్ కోసమే ధారపోస్తాను. ధారపోసేదా? మీరే చూస్తున్నారు కదా, ఈయనతో పాటు పవన్ కళ్యాణ్ ఆవు పొలంలో మేస్తే దూడగట్టున మేస్తుందా? ఆయనే వెనుక వంత పాడుతుంది. దాంట్లో జరిగింది ఏమిటి, ఉన్న లోపాలేంటి, ఇవి అవగాహన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కదా. లడ్డూ తయారీకి మెటీరియల్ ఎవరు సరఫరా చేసింది, వారు పంపించిన నిజ ట్యాంకర్తో పాటు ఎన్ఎస్ఏవిఎల్ అంటే నేషనల్ అక్రిడియేషన్ బోర్డ్ ఆఫ్ టెస్టింగ్ అండ్ క్వాలిట్రేషన్ ల్యాబొరేటరీస్ అవి సర్టిఫై చేసిన ల్యాబ్ నుంచి క్వాలిటీ నిర్ణీత సర్టిఫికేట్ తీసుకురావాల్సి ఉంది. ఒకటికి 10 సార్లు ఆలోచించి మాట్లాడాలా? నేను ముఖ్యమంత్రిని ఏం చెప్తే అదే నమ్మేస్తారు జనం అనుకుంటే ఎట్లా? 23 జూలై ల్యాబ్ నివేదిక వస్తే దానిని దాచిపెట్టి 100 రోజుల పాలనలో వ్యతిరేకత బాగా పెరిగింది. సూపర్ సిక్స్ లేదు, సూపర్ సిక్స్ డోపర్ సిక్స్ అయిపోయింది. అర్థమైందా? వరద వైఫల్యం, ఇంత అధ్వాన్నమైనటువంటి క్రైసిస్ మేనేజ్మెంట్ ఐ హ్యాడ్ నెవర్ సీన్. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, మేము వస్తే స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో తెరిపిస్తామని ఈయన మాట మార్చి చెప్పడం, 4 మడత ఇచ్చి చెప్పడం ఈయనకి చాలా పరిపాటు కదా. ఎవరు మన ముఖ్యమంత్రి గారికి అబద్ధాలంటే అలవోకగా మాట్లాడతారు. లేకపోతే ఇన్ని చాటబారడంతా ఇవి ఎవడిస్తాడు?